అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో గార్డెన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఈ గార్డెన్లో పూల మొక్కలు ఉంటాయి, అలాగే కూరగాయలు కూడా ఉంటాయి. చూసేద్దాము. ఇదైతే వంకాయ చెట్టు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది కరివేపాకు. మనం అంగడిలో కొనుక్కునేది వేరు, ఇలా ఇంటి దగ్గర చెట్లు ఉంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొని వచ్చి కూర చేసుకోవడంలో టేస్ట్ బాగుంటుంది కదా, అలా చేసుకోవడంలో. సో ఇంటి దగ్గరనే ఎలా పెంచుకుంటారు అమ్మవాళ్ళు. ప్లస్ ఇది వచ్చి మల్లె చెట్టు, పువ్వులు అయితే బాగా పూసాయి, పెద్ద పెద్ద మొగ్గలు చాలా బాగున్నాయి. వాసన కూడా చాలా 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 బాగా వచ్చేది. మా అమ్మ ఎక్కువగా కూరగాయలు వేస్తుంటారు. పూల చెట్ల కంటే కూడా కూరగాయలు ఎక్కువ చేస్తుంటారు, ఎందుకంటే బయట ఇప్పుడు చాలా దారుణంగా ఉంది కదా, కూరగాయలు కొనడానికైనా దేనికైనా. అందుకని ఇంట్లోనే పండించుకుంటారు. అందులోకి వంకాయ చెట్లు, బెండ చెట్లు, అలాగే చిక్కుడు, టమాటాలు అన్నీ వేశారు. ఇదైతే అమ్మవారింటి దగ్గర జామకాయ చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఇప్పుడైతే కాయలు అయితే లేవు ప్రస్తుతానికి. అవి కాయలు కానీ వస్తే ఫుల్గా ఉంటాయి. చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తుంటారు. ఇక్కడైతే తులసి కోట, మా అన్నయ్య చాలా ఇష్టంగా చేయించుకున్నాడు. చాలా బాగుంది కదా. 9 ఇయర్స్ అలా అవుతుంటుంది. సో ఇక్కడైతే మా మేనల్లుడు నిద్రపోతున్నాడంటే అమ్మ వాళ్ళు ఎవ్వరు లేరు. అమ్మ నాన్న బ్యాంక్ పనిగా వెళ్ళిపోయారు, అన్న వదిన డ్యూటీకి వెళ్ళిపోయారు. బాబుని, మా పిల్లల్ని, మా అల్లుల్ని ఇద్దరిని నేనే చూసుకుంటున్నాను. చూసుకుంటూ అలా షూట్ చేస్తాను. బాబు అయితే పడుకున్నాడు, పిల్లలు కూడా పడుకునేశారు. సో ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇలా ఒకసారి మా గార్డెన్ అంతా చూపెడతామనేసి షూట్ చేశాను. మా చిన్నల్ని నిద్రపుచ్చేసి ఇలా